ఐకాన్ మీడియా ప్రేక్షకులకి స్వాగతం. రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బిజినెస్ జరుపుకుంది ది వారియర్. రిలీజ్ కూడా అత్యధిక థియేటర్లో చేశారు. అయితే సరిగ్గా ఈ సినిమా విడుదల సమయానికి రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడం, టికెట్ రేట్లు, నెగిటివ్ రివ్యూలు వరుసపెట్టి సినిమాపై దాడి చేశాయి. ఊహించని విధంగా ఓపెనింగ్స్ చాలా సాధారణ స్థాయిలో వచ్చాయి. వీకెండ్ కూడా ఈ సినిమా జనాలను థియేటర్స్కు రప్పించలేకపోయింది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా 4 రోజులకు కాను కేవలం 10 కోట్లు మాత్రమే రికవరీ అయ్యింది. ఈ సినిమాకు 35 కోట్లు థియేటర్ రైట్స్ బిజినెస్ జరిగింది. అంటే 28.5% మాత్రమే రికవరీ అయ్యింది. వీకెండ్ లో కూడా సినిమా నిలబడలేదు అంటే డిజాస్టర్ వైపుగా దూసుకుపోతున్నట్లే లెక్క. 3-4వ రోజుకు చాలా దారుణమైన డ్రాప్ కనబడింది. దాదాపు 50% వరకు నష్టం వస్తుందని అంచనా వేస్తున్నారు. బ్రేక్ ఈవెన్ అనే సమస్య లేదు. ది వారియర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బయట పడాలి అంటే 44 కోట్ల షేర్ కలెక్షన్లు వసూలు చేయాలి. భారీగా బిజినెస్ జరిగిన కారణంగా ఈ సినిమా కలెక్షన్లు ఆ స్థాయిలో రాకపోవడం డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్లను వణికిస్తుంది. ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటించిన చిత్రం ది వారియర్. లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఆది పిన్ని శెట్టి విలన్ గా మెప్పించగా నదియా బ్రహ్మాజీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో అలరించారు. 14 జూలై తెలుగు తమిళ భాషల్లో సినిమా విడుదలైంది. డాక్టర్ గా, ఐపీఎస్ ఆఫీసర్ గా రెండు షేడ్స్ ను ఉన్న పాత్రలో రామ్ తనదైన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ చూపించారు. అయితే స్క్రీన్ ప్లే పరంగాను జాగ్రత్తలు తీసుకోలేదు. ఇంటర్వెల్ వరకు ముందుకు కదలదు. క్లైమాక్స్ సాదాసీదాగా ముగించడం అసంతృప్తికి గురి చేస్తుంది. దర్శకుడు ది వారియర్ కొత్తగా చెప్పే ప్రయత్నం చేయకపోయినా స్క్రీన్ ప్లేతో ఆడుకుంటే బాగుండేది. ఎంతసేపు బీసీ సెంటర్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని ది వారియర్ మూవీని ఓర మాస్ గా తెరకెక్కించాలనే తాపత్రయం కనపడుతుంది.